హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాప్స్ ఇన్ఫోర్ ఛానల్ ఫ్రెండ్స్ అసిస్టెంట్ రూరల్ డెవలప్మెంట్ ఉద్యోగాలకు సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవచ్చండి కేవలం ఇంటర్మీడియట్తో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వారికి వైజాగ్ తిరుపతి హైదరాబాద్లో పరీక్షా కేంద్రాలు ఉంటాయండి చాలా మంచి అవకాశము ఎవరైతే అప్లై చేస్తామో అనుకుంటారో ఈ వీడియోను ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో అందరికంటే ముందు మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు ఫ్రెండ్స్ పోస్టల్ డీటెయిల్స్ కానీ ఒకసారి మనం చూసుకున్నట్లయితే అసిస్టెంట్ రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది సో ఈ పోస్టుల గురించి మనం చెప్పుకోబోతున్నాము మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మస్ట్ హ్యావ్ పాస్డ్ టెన్ ప్లస్ టూ ఎనీ రికాగ్నైజ్డ్ బోర్డ్ యూనివర్సిటీ సో ఏదైనా బోర్డు నుంచి యూనివర్సిటీ నుంచి ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఏజ్ చూసుకున్నట్లయితే జనరల్ అభ్యర్థులు పద్దెనిమిది నుండి ముప్పై ఐదు సంవత్సరాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఓబీసీ వారైతే పద్దెనిమిది నుండి ముప్పై ఎనిమిది సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు ఎస్ సిఎస్టి వారైతే పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వలేదండి సో వేరియస్ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక మనం శాలరీ గురించి మాట్లాడుకున్నట్లయితే అన్ని రకాల అలవెన్స్తో కలుపుకొని ముప్పై రెండు వేల ఎనిమిది వందలుగా మనం శాలరీని తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ మనకి డిజిటల్ శిక్ష అండ్ రోజ్గార్ వికాస్ సంస్థాన్ నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది చివరి తేదీ కనుక చూసుకున్నట్లయితే అక్టోబర్ ముప్పై వరకు మీరు ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వాళ్ళు మీకు ఇంటిమేట్ చేస్తామని చెప్పి ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది ఇక అప్లికేషన్ ఫీజు గురించి మాట్లాడుకున్నట్లయితే నాలుగు వందల అరవై రూపాయల ఫీజు అనేది జనరల్ అండ్ ఓబీసీ వారికి ఉంటుంది నాలుగు వందల పది రూపాయలు ఎస్సీ ఎస్టీ వారికి ఉంటుంది మూడు వందల అరవై రూపాయలు ఫిజికల్ హ్యాండ్ అభ్యర్థులకి మూడు వందల అరవై రూపాయల ఫీజు అనేది ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఇవి పర్మినెంట్ జాబ్స్ కావు ఇవి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ అనమాట ఇక మనం ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుందంటే జనరల్ స్టడీస్ థర్టీ క్వశ్చన్స్ అరవై మార్కులకి జనరల్ నాలెడ్జ్ థర్టీ క్వశ్చన్స్ అరవై మార్కులకి ఇక ఎలిమెంటరీ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ యాభై మార్కులకి రూరల్ ఇండియాకి సంబంధించి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ముప్పై మార్కులకి టోటల్గా మనకి రెండు వందల మార్కులకి ఎగ్జామ్ అనేది ఉంటుందండి టూ అవర్స్ టైం అనేది ఇస్తారు ఫ్రెండ్స్ క్వాలిఫైయింగ్ మార్కులు కనుక చూసుకున్నట్లయితే జనరల్ అభ్యర్థులకి నలభై శాతం మార్కులు రావాలి ఇక మిగతా వారికైతే ముప్పై ఐదు శాతం మార్కులు రావాలండి సో ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి ఇంటర్వ్యూ ఉంటుందండి అది ముప్పై మార్కులకి ఇంటర్వ్యూ ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో డిస్క్రిప్షన్లో ఆన్లైన్కి సంబంధించిన లింక్ అనేది ఇస్తాను మీరు అక్కడి నుంచి ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవచ్చు సో మీరు తప్పకుండా దీనికి అప్లై చేసుకోండి సో చాలా మంచి ఉద్యోగాలు కాంట్రాక్ట్ బేసిస్ అయినప్పటికీ కూడా ముప్పై రెండు వేల ఎనిమిది వందలు మీకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్